ప్రకాశం జిల్లా వేటపాల మండలం దేశాయపేట పంచాయతీలో ఆర్ఎండ్బీకి చెందిన ప్రభుత్వ భూమిని ఆక్రమించి మరొకరికి విక్రయించారని వేటపాలెం వైసీపీ నాయకులు బండ్లబాబు ఆరోపించారు. గోగులమూడి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి 2019 జూలై 22న సదరు స్థలాన్ని అక్రమ పద్ధతుల్లో బీఆర్ఓ సాల్మన్ ను లోబర్చుకుని అనుమతులు తీసుకుని భవన నిర్మాణానికి పూనుకున్నారని ఆరోపించారు. దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పంచాయతీ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నట్లు ఆరోపించారు. అనుమతులు లేకుండా నిర్మాణం ప్రారంభించినట్లు ఆరోపించారు. మేము దేశాయపేట పంచాయతీ నీలకంఠపురం దంతంపేట వద్ద ఏపీ దేవాంగ సంక్షేమ సంఘం దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర ఆక్రమించినటువంటి స్థలం యొక్క వివరాలను మీకు ఈ విలేకరుల సమావేశంలో పొందుపరుచున్నాం, తెలియజేస్తున్నాము. ఈ భూమి గోగులమూడి వెంకటేశ్వరుది. 2019 జూన్లో అతను దొంగ సర్టిఫికెట్ల ద్వారా బీఆర్ఓ సాల్మన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. దాంట్లో 3 కాపీలు పంచాయతీకి సబ్మిట్ చేస్తే సెక్రటరీ ఇతనికి ఇచ్చే కాపీలో సంతకాలు చేసి పంచాయతీలో ఉండే 2 పేపర్ల మీద సంతకాలు చేయకుండా అతనికి కాపీలు ఇవ్వటం, ప్లాన్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ విషయానంతటికీ బ్యాక్బోన్గా బీరక సురేంద్ర ఉండి అతని దగ్గర నుంచి ఇతను డెవలప్మెంట్కి తీసుకుని కింద 2 రూములు పైన కార్పొరేషన్ ఆఫీస్ కట్టే విధంగా 40 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ చేసుకుని ఈ భూమిని రాత్రికి రాత్రి గుంటలు తీపిచ్చి మరుసటి దినము ఈ సువ్వలు ఈ పిల్లర్స్ వేయటం జరిగింది. అది తెలిసిన వెంటనే ఇక్కడున్న నాయకులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మన మండల పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు తెలియజేసిన పిందట వారి యొక్క పనులు చేసే పనులను నిలుపుదల చేయడం జరిగింది.